అనంతపురం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కార్మికులు ఈరోజు వినూత్నంగా నిరసన చేపట్టారు. రోడ్లపైన ఇక్కడ మనం చూస్తున్నాం, రోడ్లపైన ఇక్కడ ఆకులతోనూ లేకపోతే చేతులతోనూ వీళ్ళు పనిచేస్తున్న పరిస్థితి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎందుకు ఈ విధంగా నిరసన చేస్తున్నారు? ఎందుకమ్మా ఈ విధంగా నిరసన చేస్తున్నారు? మాకు పరకలు ఇవ్వలేదని చేస్తున్నాం సార్. పరకలు ఇవ్వలేదు సార్? మాకు ఎంతో ఆకులతో నొక్కుతున్నాము, పట్టలతోనూ చేతుకుతున్నాం. కసువు మాకు పరకలు అధికారులు వచ్చినా మాకు పరకలు ఇవ్వడం లేదు సార్. మాకు గంపల్లే, పరకల్లే, పాలకడ్డిలే, బ్లౌజులే, యూనిఫామ్లే ఏం లేదు సార్. మాకు మాకు లేని రోగాలు వస్తున్నాయి. కనీసము యాక్సిడెంట్ అయితే మన పెద్ద హాస్పిటల్ ఒక ఆయమకి యాక్సిడెంట్ అయింది, అధికారులు వచ్చే వరకు ఆమెను ముట్టుకొని ముట్టుకోలేదు సార్. మా ఆయమని అప్పుడు హెల్త్ ఆఫీసర్ వచ్చినప్పుడు అప్పుడు ఆమెను ముట్టుకొని ట్రీట్మెంట్ చేసినారు. ఏమంతా మేము మాకెందుకు వాళ్ళు దూరం పెడుతున్నారు? మాకు అది మాకు సందనం కల్పించండి సార్. మాకు ఎన్నిసార్లు సందనాలు ఇచ్చినా కూడా కనీసం ఒక్క లీటర్ కానీ ఏదో బొరుగులు కట్టేకి అవి పట్టణాలు కట్టే పోతున్నాయి. మా అవన్నీ ఇచ్చినవన్నీ అవన్నీ ఎక్కడ పోతున్నాయి? ఒక అధికారి అధికారులు వచ్చి మాకు మా సమస్యలు ఏమి తీర్చలేక సార్, ఒక అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చిన సార్ కమిషనర్ అన్న మాకు న్యాయం చేస్తే మాకు పర్మిషన్ చేసి ఇంట్లో సలహాలు ఇచ్చి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. మేము అనంతపురం మున్సిపల్ నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్యం మరియు ఇంజనీరింగ్ కార్మికులు అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ పట్టణం సుందరంగా ఉండాలంటే ఆ సుందరంగా ఎవరైతే తీర్చిదిద్దుతున్నారో ఆ కార్మికులకి వారు చేస్తున్నటువంటి పనిముట్లు సకాలంలో అందజేస్తే ఆ యొక్క పట్టణం సుందరంగా ఉంటుంది. ప్రజల ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలంటే మొదటగా పారిశుద్ధ్య వనరుగా ఉన్నటువంటి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. అట్లాంటి కార్మికుల్ని ఈరోజు అనారోగ్య పాలు చేసే విధంగా ఈరోజు మున్సిపల్ అధికారులు చేపడుతున్నారు. సకాలంలో పనిముట్లు ఇవ్వరు, సకాలంలో కొబ్బరి నుండి చెప్పులు రక్షణ పరికరాలకు సంబంధించి సకాలంలో ఇవ్వరు. కాబట్టి ఎన్నో దఫాలుగా సంవత్సరాల తరబడి మేమందరం కూడా ఈ యొక్క కార్పొరేషన్ ఈ గ్రీవెన్స్ కానీ గత ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి కూడా మాకు పనిముట్లు ఇవ్వండి మహాప్రభు అంటే ఇప్పటివరకు స్పందించినటువంటి పరిస్థితి. కాబట్టి ఏది ఎప్పుడు అడిగినా కూడా అధికారులు టెండర్లు పిలిచడం లేకుంటే ఒక అధికారి మీద ఒక అధికారి ఇట్లా సాగులు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఈరోజు నెల కిందట ఇదే యొక్క గ్రీవెన్స్లో మేము రిప్రజెంట్ చేశాం. చెప్తే అక్కడ ఉన్నటువంటి స్పందన కార్యక్రమానికి వచ్చినట్టు ఈ గారు ఒక్క 5 రోజులు ఆగండి మీ పనిముట్లన్నీ అందజేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ మేము ఆ అధికారికి చెప్పాం, అమ్మ 5 రోజులు కాదు మీకు 10 రోజులు గడిపిస్తాం మాకు పనిముట్లు ఇవ్వండి అని. ఈ ఆ యొక్క గ్రీవెన్స్ అయిపోయింది, దాదాపు అంటే నెల పైకి కావస్తుంది. కానీ నేటికి కూడా ఈరోజు టెండర్ల సాగుతో ఈరోజు చూపించే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అదేవిధంగా ఈ ప్రధానంగా ఈ యొక్క పారిశుద్ధ్య విభాగానికి సంబంధించిన ప్రధాన అధికారి హెల్త్ ఆఫీసర్ గారు, ఆయన ఉదయం లేచినప్పటి నుంచే కార్మికుల వెంట ఒడుపుట్లాడుకుంటూ ఈరోజు పనిచేసే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ అరే నా ప్రధానమైన నా ఈ సెక్షన్కి సంబంధించి నేను ప్రధాన అధికారి కదా, నా కింద ఇంతమంది కార్మికులు అధికారులు పనిచేస్తున్నారు కదా, వారికి పనిముట్లు ఉన్నాయని ఈ సందర్భంగా ఎక్కడ కూడా అడిగిన పాపన కార్మికులు లేదు. వాళ్ళు స్వయాన కార్మికులు వేతన నుంచి ఈరోజు పరకలు గంపలు అన్నీ కూడా కొనుక్కొని ఈరోజు పనిచేసే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా అధికారులు వెంటనే కూడా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకి పనిముట్టు సకాలంలో అందజేయాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా టెక్నికల్ సమస్యలతో ఈరోజు అనేక మందికి వేతనాలు పడడం లేదు. కాబట్టి అట్లాంటి కార్మికులకు వెంటనే ఈ వేతనాలు ఇప్పించమని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. కాబట్టి ఈ స్పందన కార్యక్రమం సందర్భంగా మేము వినతి పత్రాలు ఇవ్వాలని వచ్చాం. ఆ సందర్భంగా మేము ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతూ